నమస్కారం అండి, డాక్టర్ మొవ్వ శ్రీనివాస్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం అశ్వగంధ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడదాం. ఇది అన్ని ఆయుర్వేద ప్రొడక్ట్స్లో చాలా పాపులర్గా వాడుతూ ఉంటారు చాలామంది. చవన్ ప్రాష అని చాలా ఉన్నాయి. సో ఇది డైరెక్ట్గా వాడేవాళ్ళు ఉన్నారు, చాలా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్లో ఇది కలిపి కూడా వాడేవాళ్ళు ఉన్నారు. మీరు ఇంటర్నెట్ చూసినట్లయితే కనుక డాక్టర్ బర్గ్ అని ఇట్లా ఆయన అమెరికన్ బేసికలీ, కానీ ఎక్కువ ఇట్లాగా ఫుడ్ గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటాడు. సో ఆయనే కాదు, మీరు చాలా వీడియోలు మన ఇండియన్ వాళ్ళు మాట్లాడినవి అశ్వగంధ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అని మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎందుకు వాడతారంటే, అసలు ముందు అశ్వగంధ అంటే దాని వేరు, ఈ మొక్క వేరు ఏదైతే ఉందో ఆ వేరు కొంచెం గుర్రం వాసన వేస్తుందట, అశ్వము గంధము. సో దానికి ఆ పేరు వచ్చింది. సో ఇది చాలా పురాతనమైనది, ఇదిలో అనుమానం లేదు. సో ఇది చాలా వరకు కొంత నిద్ర పట్టడానికి మైండ్ కామ్ చేయడానికి, అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుందని, ఇట్లాంటివి ఇంతే కాకుండా మగవాళ్ళల్లో లైంగిక శక్తి పెరగడానికి ఇది ఉపయోగపడుతుందని, ఇట్లా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రక్తం శుద్ధి చేస్తుందని, రోగ నిరోధక శక్తి పెంచుతుందని, ఈ తర్వాత డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లాంటి వాటికి రక్తంలో ప్లేట్లెట్స్ పెరగడానికి ఇది పనిచేస్తుందని, ఇట్లా రకరకాలైనటువంటి యూజర్స్కి ఇది రికమెండ్ చేయటం, అది వాడటం జరుగుతుంది బేసికలీ. సో ఇది ఎంతవరకు సేఫ్ అనేది, ముఖ్యంగా ఇది గ్యాస్ట్రోఎంటరాలజీ వాళ్ళు, లివర్ స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళకి దీంతో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఇది ఎలాగ వస్తుంది, మామూలు క్యాప్సూల్స్ లాగా వస్తుంది, సిరప్ లాగా వస్తుంది, ఇన్ఫ్యాక్ట్ అశ్వగంధ టీ కూడా వస్తుంది, టీ పౌడర్ దానిలో మట్టి దానికి. సో ఇది తాగడం అంత సులభమైనది కాదు, తాగడం కానివ్వండి అది కానివ్వండి, కొంచెం ఇది బాగా చేదుగా ఉంటుంది, తినడం కూడా కష్టమే. అయినప్పటికీ కూడా ఇది వేసుకున్న తర్వాత చాలా మందిలో వాంతులు రావడం, విరోచనాలు వెంటనే తగ్గకపోవడం, తలనొప్పి రావడం, కొంచెం మత్తుగా అనిపించడం, ఇట్లాంటివన్నీ కూడా కామన్ సైడ్ ఎఫెక్ట్స్. ఈ మాత్రం ఏదో వాంతులు కాస్త ఏదో నా వాంతి వచ్చినట్టు ఉండడం, ఒకటి రెండు విరోచనాలు, ఇది సీరియస్ ప్రాబ్లం కాదు. కానీ ఇది ఎక్కువ కాలం మీరు ఉంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే నష్టం లే, కానీ ఎక్కువ కాలం కనీసం 3 నెలల పాటు ఎవరైతే అశ్వగంధాన్ని తీసుకుంటారో ఏ రూపంలో అయినా సరే, వాళ్ళల్లో కొన్ని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్, ఎస్పెషల్లీ కాలేయం సంబంధించినటువంటి, లివర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం అనేది డాక్టర్లు వాళ్ళ ప్రాక్టీస్లో గమనించడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇది కామన్గా లివర్ని దెబ్బతీసేటటువంటి ఈ ప్రోడక్ట్. దీంట్లో అశ్వగంధ అనేది ఒక వేరైనప్పటికీ దాంట్లో ఉన్నటువంటి అల్కలాయిడ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి ఈ రకరకాల గుణాలు కలిగించేటటువంటి మందులను కెమికల్స్ అనివ్వండి చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ 30 దాకా అల్కలాయిడ్స్ ఈ వేరులో ఉండడం అనేది అనాలిసిస్లో తేలింది. సో ఇది ఎక్కువ కాలం వాడటం వల్ల కనీసం 3 నెలలు వాడిన వాళ్ళల్లో సీరియస్ లివర్ డ్యామేజ్ అయ్యి జాండీస్ రావడం ఇట్లాంటివి కూడా సంభవించడం జరుగుతుంది. టిపికల్గా ఎవరైతే ఈ లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుందో, అది 3 నెలల తర్వాత స్టార్ట్ అవుతుందని చెప్పాను, అది మెల్లగా పెరుగుతూ పోతుంది, ఒకేసారి జాండీస్ లాగా రాదు. సో కొంచెం జాండీస్ లాగా స్టార్ట్ అయ్యి అది బిల్డ్ అవుతుంది అనమాట, 2 నుండి 12 వారాల దాకా ఇది బిల్డ్ అవుతూ పోతూ ఉంటుంది బేసికలీ. సో అది జాండీస్ రావడం అనేది ఇనిషియల్ గమనించడం కూడా గమనించకపోవచ్చు, సీరియస్గా కళ్ళు పచ్చగా అయిన తర్వాతనే వీళ్ళు గమనించడం జరుగుతూ ఉంటుంది. అలాగనే జాండీస్ ఎప్పుడైతే బాగా వస్తుందో, కొంచెం ఇనిషియల్ స్టేజెస్లోనే వాళ్ళకి ఆ జాండీస్ ఒక బెలిరుబిన్ అంటారు, అది స్కిన్లో డిపాజిట్ అవ్వడం వల్ల ఒళ్ళంతా దురదలుగా ఉండడం, జాండీస్ గమనించలేకపోతే ఒళ్ళంతా దురదలుగా ఉండడం చూస్తూ ఉంటాం. ఇది కూడా వెంటనే తగ్గేది కాదు, ఒకవేళ వాళ్ళ అశ్వగంధ ఆపేసిన తర్వాత కూడా ఈ జాండీస్, ఒళ్ళు దురదలు ఇది ప్రొలాంగ్డ్గా ఇంకో కొన్ని నెలల పాటు ఇది ఉండడం అంటూ గమనించడం జరుగుతుంది. సో ఇది ఒక్క తక్కువ 60 కేసెస్లో మాత్రమే ఈ స్టడీ జరగటం అంటే జరిగింది. 60 కేసెస్ సరిపోతాయంటే సరిపోకపోవచ్చు, బట్ డెఫినెట్గా అసోసియేషన్ అంటూ గమనించడం జరిగింది. కాజల్ వేరు, కాజల్ అంటే డెఫినెట్ అని, డెఫినెట్ అంటే 60 కేసులు సరిపోవు కాబట్టి. కానీ ఈ అశ్వగంధ వాడటం వల్ల లివర్ డ్యామేజ్ అంటూ జరగటం అనేది ఈ 60 కేసుల్లో వాళ్ళు, ఈ స్టడీలో వాళ్ళు గమనించడం జరిగింది. ఇది అశ్వగంధ వల్ల డైరెక్ట్ లివర్ ఇంజురీ ఉంది తప్ప, ఇది ఇమ్యూనిటీ లాగా అంటే వైరస్ లాగా ఇమ్యూనిటీని దెబ్బతీసి ఆ దానివల్ల లివర్ డ్యామేజ్ అవ్వడం కాదు, ఇది డైరెక్ట్గా లివర్ని ఇంజూర్ చేస్తుంది అనడం ఈ స్టడీలో వాళ్ళు గమనించారు.
సో అసలు ఇప్పుడు మీకేమన్నా మందులు వేసుకునేటప్పుడు దానిలో కెమికల్ కాంపోజిషన్ ఏంటి అని చూడటం అనేది చాలా అవసరం అని చెప్తూ ఉన్నాను. అలాగే డైరెక్ట్ అశ్వగంధ తీసుకునే వాళ్ళకైతే సరే, బట్ ఎటువంటి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడైనా సరే వెనక కాంపోజిషన్ చూడండి, దాంట్లో అశ్వగంధ ఉన్న అని ఉన్నట్లయితే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎప్పుడో ఒకసారి పర్వాలేదు, అశ్వగంధ టీ తాగుతాను అంటే పర్వాలేదు, కానీ కంటిన్యూస్గా అశ్వగంధ ఏదో నాకు కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నాను పిల్లలకి ఇవ్వడం కానివ్వండి, లేకపోతే మైండ్ కామ్ చేస్తున్న పెద్దవాళ్ళు, అయితే పురుషుల్లో లైంగిక శక్తి పెరుగుతున్న వాడేవాళ్ళు, ఇట్లాంటివి ఎక్కువ కాలం వాడతారు కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అనేది ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేయడం జరుగుతుందండి. నమస్కారం.